వెల్కమ్ టు A1tv న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే, ఏలూరులో జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యతో కలిసి పరామర్శించారు రాష్ట గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు మంత్రి. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆసుపత్రి డాక్టర్లను ఆదేశించారు. ప్రమాదం ఏమి లేదని చెప్పేసి డాక్టర్లు తెలియజేస్తా ఉన్నారు. వారికి మెరుగైన సేవలు అందించాలని అనుక్షణం, ఎందుకంటే బర్నింగ్స్ మూలంగా మంటలు ఇబ్బంది పడతారు కాబట్టి దాని గురించి నర్సును ఎవరన్నా పెట్టి వారికి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించాలని ఇవ్వాలని చెప్పేసి కూడా డాక్టర్లు చెప్పగలుగుతుంది. ఏదైనా సరే వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ ఎల్లవేళ కూడా అందగా ఉంటుంది. ఇందాక ఏదైతే మేము ప్రకటించాము ఆర్థిక సాయంతో ఏదో చేదోడు వారుగా మేము 5 కుటుంబాలకు కూడా ఆర్థిక సాయం పార్టీ తరఫున చేస్తాము.